हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सड्डा. ఈ కవర్ సార్ రిషి తో సార్ నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ అని అంటుంది. రిషి ఏంటి వస్తార అది అని అడుగుతూ ఉంటే, మీరు కళ్ళు మూసుకుంటేనే ఇస్తాను కానీ అది మీకు నచ్చుతుందో లేదో అని చెప్తుంటే, వస్తారా, మన ఇష్ట ఇష్టాలు వేరు వేరు కాదు కదా, సరే అదేదో చూపించవచ్చు కదా అని చెప్తుంటే, సార్ ప్లీజ్ కళ్ళు మూసుకోండి అని చెప్తుండే. ఇక రిషి చెప్తే వినవు కదా, పొగరు అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. ఇక వస్తార తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక బ్రేస్లెట్ని తీసి అది రిషి చేయికి పెడుతుంది. ఇప్పుడు కళ్ళు తెరవండి సార్ అని చెప్పడంతో రిషి, వస్తారా బ్రేస్లెట్ చాలా బాగుంది, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్, అసలు ఈ బ్రేస్లెటే ఎందుకు ఇచ్చామని అంటుంటే, సార్ మీ చేతికి బ్రేస్లెట్ ఎప్పుడూ ఉండాలి, అలాగే మీరు చేస్తున్న ప్రతి సంతకం నేను కూడా మీ పక్కనే ఉన్నట్టు అనిపించాలి సార్, ఎప్పుడు నేను మీ వెంటే ఉన్నట్టు అనిపించాలనే మీకు ప్రత్యేకంగా ఈ బ్రేస్లెట్ ఇస్తున్నానని చెప్తుంది. ఇక రిషి, ఈ బ్రేస్లెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, వస్తారా అని చెప్పి రిషి అంటాడు. ఇంకా వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రిషి ఎనీవే నైస్ బ్రాస్లెట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వస్తారా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే రిషి శైలేంద్రకి మెడికల్ కాలేజ్ కట్టే ప్లేస్ని చూపిస్తూ ఫలానా బ్లాక్స్ ఇక్కడ వస్తాయని చెప్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర అడ్మిషన్స్ ఓపెన్ అయినంత వరకు ఇది పూర్తవుతుందంటావా అని అడిగితే, ఒకవేళ పూర్తి కాకపోయినా ఆ కాలేజ్లో అడ్జస్ట్ చేస్తానే తప్ప అడ్మిషన్ మాత్రం తప్పకుండా ఓపెన్ చేయాల్సి చెప్తాడు. దాంతో శైలేంద్ర, నువ్వు అసలు ఈ మెడికల్ కాలేజ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తావో, అలాగే ఎలా అడ్మిషన్స్ ఓపెన్ చేస్తావో నేను కూడా చూస్తానని అలానే చూస్తుంటుంది. ఇక రిషి, ఏంటి అని అలా చూస్తున్నావు అంటే, ఏం లేదు రిషి అని చెప్పి అంటాడు. ఇదిగో ఈ ఫైల్ చూస్తే నీకు మొత్తం అర్థమవుతుంది చెప్పి ఇక రిషి శైలేంద్రకైతే ఫైల్ చూపిస్తూ ఉంటాడు.